కావలి 1 టౌన్ సీఐ శ్రీనివాసులు తనపై విచక్షణ రహితంగా దాడి చేశారని కావలి పట్టణంలోని బాధితురాలు వాపోయింది। బాధితురాలు కుమారుడు అలియాస్ చాందిని హిజ్రా కావడంతో తనను అవమానించారంటూ మీడియా ముందు ఆమె కన్నీటి పర్యంతమయ్యారు। బైకుంఠపురంలో యాజక వృత్తి చేసుకుని జీవించే ట్రాన్స్ జెండర్ చాందినిని చీటీ పేరుతో మోసం చేశారు అని కావలి 1వ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారని అయితే ముందు రోజు స్టేషన్ కి పిలిపించి న్యాయం చేస్తానని చెప్పి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు స్టేషన్ కి పిలిపించి లాఠీతో విచక్షణ రహితంగా కొట్టారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు। ఉన్నత అధికారులు తమకు న్యాయం చేయాలని మీడియాని ఆశ్రయించారు। అంజమ్మ నిర్మల ఫాతిమా వాళ్ళ ముగ్గురిని పిలిపియాలి। వాళ్ళ ముగ్గురిని పిలిపించి మమ్మల్ని విచారం మమ్మల్ని చేయాలి, వాళ్ళని చేయాలి। అది చేసి నాకు ఎవరు తప్పు ఉందో వాళ్ళకి వాళ్ళు శిక్ష వాళ్ళు వేయాలి, అంతేగాని వాళ్ళు వాళ్ళు పిలిపియకుండా ఏమీ లేకుండా మమ్మల్ని కొట్టారు వాళ్ళు। ఇప్పుడు వాళ్ళు రావాలి, ఇప్పుడు మీకు ఏ న్యాయం కావాలమ్మా? ముగ్గురు వచ్చి క్షమాపణ చెప్పాలి మా అమ్మకి, అది సీఐ గారు చెప్పాలి, నాకు సీఐ గారు చెప్పాలి। నేను దేంట్లో లేను, దేని విషయంలో నేను రాలేదు, నాకు సీఐ కొట్టాడు, ఎందుకు కొట్టాడు? కొట్టింది కాక నాకు గలిసి గలిసి మాటలు అడిగాడు, ఎందుకు అడిగాడు? నాకు సీఐ గారు శ్రీనివాసులు మమ్మల్ని కొట్టింది అది కొజ్జా అని అసలు మాట్లాడి మమ్మల్ని నన్ను ఎవరిని తెచ్చుకుంటారు తెచ్చుకోండి, అసలు మీరు నువ్వు పెద్ద లీడర్ వే ఎవరిని తెచ్చుకుంటావు అని చెప్పని ఇంకా కొట్టారు మమ్మల్ని। మీరు అడగలేదా ఎందుకు కొడుతున్నారు సార్ అని? అడగలేదా ఎందుకు కొడుతున్నారు సార్ అనే లోపే మా మాట తీసుకోలేదు, అసలు వాళ్ళు మాటే తీసుకోవటం కాదు, నా మాట తీసుకోలేకపోయినా మా మాట తీసుకోవచ్చు కదా, నా మాటగా తీసుకోలేదు। ఎందుకు కొడుతున్నారు సార్ నన్ను? అసలు మేము దేంట్లో ఉన్నాను, అసలు ఎందుకు కొడతారు మీరు? అసలు ఏదన్నా అడగండి మీరు। మహిళా పోలీసులు లేరమ్మా కొట్టేటప్పుడు? పక్కనే ఉన్నారు మేడం, వాళ్ళు అడ్డ రాలేదా? ఎందుకు ఎవరు రాలేదు? సీఏ రూమ్ లోనే తీసుకెళ్లి ఒక కానిస్టేబుల్ ఆమె పిలిచి పిలిచి లేఖ కర్ర తేపోనా బండిలో ఉందని చెప్పి ఆమె చేతి తెప్పించి మాకు కొట్టారు సీఏ సార్। పక్కన వాళ్ళగాడు ఉన్నారు మాతో పాటు వచ్చిన వాళ్ళు। ఎన్ని గంటల సమయం అమ్మా? 11 పడుకున్నారు మేడం నైట్, ఉదయం నీకు కూడా మోకాళ్ళ మీద కొట్టింది, నడువుల మీద మీ మోకాళ్ళ మీద కొట్టి కొట్టప్పుడు కొద్దిగా ఇక్కడ తగిలింది అది। కొజ్జావాళ్ళు కాల్చాలని ఏ చట్టంలో చెప్పారు? కొజ్జావాళ్ళు మీలా మనుషులమే మేము బ్రతుకుతున్నాం, కొజ్జాలు కాల్చే హక్కు ఎవరిచ్చారు? ఏ ప్రభుత్వం చెప్పాలి? ప్రభుత్వం మాట్లాడే మాట్లాడకూడదు అట్లా। ఒక యూనిఫామ్ వేసిన అధికారి ఒక ట్రాన్స్జెండర్ గురించి మాట్లాడడం కరెక్టా? అసలు ట్రాన్స్జెండర్ నుంచి నీకేం తెలిసి మాట్లాడతావు? మా గురించి మాట్లాడడానికి అసలు నీకేం అధికారం ఉంటే మా గురించి మాట్లాడతావు? ఏదంటే పిలిపించి మాట్లాడాలా, లేదంటే వాళ్ళ పెద్ద ట్రాన్స్జెండర్ పెద్దలు ఉంటారు కదా వాళ్ళని పిలిపించి మాట్లాడాలా? ఏమ్మా ఇట్లా చేస్తున్నారు ఏంటి మీరు? మాట్లాడండి, మీ పెద్దలను పిలిపించండి, కూర్చొని మాట్లాడు, ఒక అధికారి సామరస్యంగా మాట్లాడగాని, లేకపోతే ఇది పోలీసు దౌర్జన్యమా? గోండాయిజమా రౌడీజమా గోండాయిజం చేస్తా చేస్తున్నారు. ఒక అధికారుని గోండాయిజం చేస్తాడా రౌడీజం చేస్తాడా? యూనిఫామ్ ఉందనే కదా మీకు బిర్రు, యూనిఫామ్ మీరు మా తోటి మనుషులే. ఒక స్టేషన్ లో ఒక కేసు పరిధి వచ్చినప్పుడు ఆ పరిధి ప్రకారం ఆ ట్రాన్స్జెండర్ ని పిలిపించినప్పుడు ఆ ట్రాన్స్జెండర్ కి సంబంధించిన పెద్దవాళ్ళని లేదా ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని పిలిపించి మీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీతో ఇలా ఇష్యూస్ ఉన్నాయి, ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మమ్మల్ని పిలిపించి మమ్మల్ని అడిగితే తన ద్వారా మేము ఏదైనా చేయగలుగుతాము. అలా మీరు ఒక సీఐ గారు అయ్యి ఉండి కొజ్జా 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 నిమరిస్తే కొజ్జాలు ప్రభుత్వ రాజ్యాంగంలో బతకూడదని రాశారా? కొజ్జాలు జీవించకూడదని రాశారా? కొజ్జాలు దేంట్లో హక్కు లేవా? కొజ్జాలు ఓట్లు వేయడం లేదా? కొజ్జాలు దేంట్లో లేరు? కొజ్జా కొజ్జా నిమరిస్తే మాకు అనేది ఒక గుర్తింపు ఉంది. ఒక ట్రాన్స్జెండర్ అని ఒక సంవేదన మాకు ఒక గుర్తింపు ఇచ్చారు. ఆ గుర్తింపు ప్రకారం మమ్మల్ని విలువించాలి. అలా ఒక ట్రాన్స్జెండర్ కొట్టి తన్ని హింసించి తన్ని రకరకాల మాటలతో దూషించి తన మానసిక స్థితి బాగలేదు. ఇలా ట్రాన్స్జెండర్స్ ప్రతి ఒక్కరిని అవమానిస్తే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళందరూ మేము ఎంత బాధపడుతున్నామో. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు, దీనికోసం ఎంత దూరమైనా పోతాము. ఈ ట్రాన్స్జెండర్స్ కి విలువ లేకుండా చేస్తున్న సీఏ గారి మీద మేము ఎంత దూరమైనా పోరాడతాము. సీఏ గారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కలిసేదానికి కూడా మేము సిద్ధమే.